జలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు బాటలు జీవ జలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు బాటలు జీవ జలములు జీవ జలములు జీవ జలములు జీవ జలములు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి కోసం పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహారక్షకుడా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మరి ఈరోజు మాకు ఇచ్చిన అవకాశం బట్టి స్తుతిస్తున్నాము. ఎంతమంది బిడ్డలైతే ఈ ఆరాధనలో పాల్గొంటున్నారో వారందరిని దీవించు, దర్శించు, వారి అవసరాలు తీర్చు. ముఖ్యంగా ఆధ్యాత్మికంగా వారు నీకు సన్నిహితంగా ఉండేలా నీ కార్యం వారు జరిగించమని ప్రార్థిస్తున్నాం. మేము పాడే పాటలు, మేము చెప్పుకునే వాక్యాలు, చేసే ప్రార్థనలు అన్నీ నీ దృష్టికి అంగీకారయోగ్యంగా ఉండేలా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవుని పిల్లలందరికీ ఈ ఆరాధనకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. దేవుడు మన జీవితాల్లో మరొక కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాడు. మనం ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని సహవాసంగా కూడడం అనేది మానకుండా దేవుణ్ణి ఆరాధించడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. మనం భౌతికంగా దూర ప్రాంతంలో ఉండేటప్పటికీ మన ఆత్మలన్నీ కలిసి దేవుని ఆత్మతో ఉండడం వల్ల మనం ఒక్క దగ్గర ఉన్నట్టే లెక్క. మనం సార్వత్రిక క్రైస్తవ సంఘంలో అవయవాలుగా ఉన్నాం. క్రీస్తు దేహం యొక్క అవయవాలు, యేసుక్రీస్తు దేహం ఒకటే, అందులో మనం అవయవాలుగా ఉన్నాం. కనుక మనం అందరూ కలిసి ఏక మనసుతో, ఏక హృదయంతో, ఏకాత్మతో దేవుణ్ణి ఆరాధిద్దాం. ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాం. ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ఓకే, నాతో కలిసి ఎన్ని తలచిన ఏది అడిగినా నేను పాట పాడాలని కోరుతున్నాను. మనం ఏదో సమయాన్ని గడపడం కోసం కాకుండా హృదయపూర్వకంగా ప్రతి మాట పలుకుదాం. ఓకే, ఎన్ని తలచిన ఏది అడిగినా Bye.
మా జీవము నాకు నీవా తిరిగి లేచెను నాతో నుండా పరమా జీవము నాతో నీవా తిరిగి లేచెను నాతో నుండా నిరంతరము నన్ను నడిపించుము మరలా వచ్చి ఎదుర్కొనిపోవును నిరంతరము నన్ను నడిపించుము ఈరోజుకు ఏర్పాటు చేయబడిన ఉత్తర పత్రికల భాగం 119వ కీర్తన 49 నుండి 56 వచనాలు. నేను ఒక వచనం చదువుతాను, మీరందరూ కలిసి రెండో వచనం చదువుతారు. అలా మార్చి మార్చి చదువుతాం. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకొనుము, దాని వలన నీవు నాకు
నిరీక్షణ పుట్టించుతున్నావు, పుట్టించి ఉన్నావు. నీ వాక్యమును బ్రతికించినది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుతున్నది. గర్విష్ఠులు నన్ను మిగులు అపహసించిరి, అయినను నీ ధర్మశాస్త్రము నుండి నేను తొలగకయున్నాను. యెహోవా, పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసుకుని నేను ఓదార్పు నొందితిని. నీ ధర్మశాస్త్రం విడిచి నడుచుతున్న భక్తిని చూడగా నాకు అధిక రోషం పుట్టుచున్నది. యాజకుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. యెహోవా, రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను, నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకునుచున్నాను. 56 వచనం అందరు కలిసి చదువుదాం. నీ ఉపదేశం అనుసరించి నడుచుకునుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. దయచేసి కూర్చోండి. ఈ మాటలు కొన్ని మనం నేర్చుకుందాం. ఈ కీర్తనలో ముఖ్యంగా మాట, వాక్యము, న్యాయ విధులు, ధర్మశాస్త్రము, కట్టడలు, ఉపదేశములు అనే మాటలు ఉపయోగించబడ్డాయి. 119 కీర్తన అంతా అవే మాటలు అలా రిపీట్ అవుతూనే ఉంటాయి. ఒక్కొక్క భాగం 8 సంవత్సరాలకు ఇలాంటి మాటలే రిపీట్ అవుతుంటాయి. అయితే భక్తుడు ఎలాగ తన దృక్కోణాన్ని, తన భావాన్ని వ్యక్తపరుస్తున్నాడో చూడండి. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకున్నాము, దానివల్ల నీవు నాకు నిరీక్షణ పుట్టించున్నావు. నిరీక్షణ పుట్టించే మాటలు నువ్వు ఇచ్చావు కదా తండ్రి. ఎంతో నిరీక్ష, ఎంతో ధైర్యం వచ్చేసింది నీ మాట విని. అలాంటి మాటలు నేను మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాను, నువ్వు కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. నువ్వు చెప్పావు కదా పలానా ఆ సమయంలో, ఆ మాట వల్ల నాకు ఎంతో నిరీక్షణ వచ్చింది, కాబట్టి మళ్ళీ ఆ మాట నీ జ్ఞాపకం చేస్తున్నాను అంటాడు. దేవునితో అటువంటి అవినాభావ సంబంధం, విడదీయరాని సంబంధం ఉంటే మనకు చాలా ధైర్యంగా ఉంటుంది. దేవా, నీవు ఈ మాట చెప్పావు కదా అనగలగాలన్నమాట దేవుడితో. అటువంటి క్లోజ్నెస్ దేవునితో మనకు ఉండాలి. నువ్వు ఈ మాట ఇచ్చావు కదా, ఈ వాగ్దానం చేసావు కదా, నువ్వే అన్నావు కదా, నువ్వే చేస్తానన్నావు కదా అని చెప్పగలగాలి. దేవునితో అటువంటి రిలేషన్షిప్ ఎప్పుడు కలుగుతుందంటే, మన ప్రతి పాపానికి క్షమాపణ పొందినప్పుడు, మన అపరాధ భావం నుండి మనం విడుదల పొందినప్పుడు మనకు అటువంటి చనువు, ధైర్యం వస్తుందన్నమాట. కాబట్టి ఎప్పటికప్పుడు నోటి ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, క్రియ ద్వారా కానీ, తలంపు ద్వారా కానీ, ప్రవర్తన ద్వారా, స్పందన ప్రతిస్పందన ద్వారా, మనం తీసుకుంటున్న నిర్ణయాల ద్వారా, తప్పు జరిగితే, పాపం జరిగితే, దోషం జరిగితే, అపరాధం జరిగితే, అతిక్రమం జరిగితే వెంటనే దేవస్థానికి వెళ్ళి క్షమాపణ కోరాలి. ప్రభువా నన్ను క్షమించు. మనం అపరాధ భావన విడుదల పొందాలి, ఆయన క్షమాపణ అనుభవించాలి. అప్పుడు మళ్ళీ దేవునితో మనకు ఒక అద్భుతమైన సంబంధం ఎస్టాబ్లిష్ అవుతుంది, అది పునరుద్ధరించబడుతుంది. అప్పుడు దేవా నువ్వు ఇలా అన్నావు కదా, నువ్వు చేయతండి అంటూ మనం దేవుణ్ణి అడగగలం. తర్వాత 50 వచనంలో, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుతున్నది. అవును, ఎంత బాధలో ఉండేటప్పటికీ మనకు నెమ్మది కావాలంటే దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం మనం బ్రతికిస్తుంది, చచ్చిపోయిన స్థితిలో ఉన్న మనల్ని బ్రతికిస్తుంది. దేవుని వాక్యానికి ఆ శక్తి ఉంది, ఆ వాక్యం జీవమై ఉన్నది. గనుక ఎవరైనా మరి ఈ సందర్భంగా ప్రస్తుత పరిస్థితులు బట్టి కంగారు పడి, బెంగపడి, ప్రాణభయంతో ఉంటే వారికి నా ప్రత్యేకమైన సలహా ఏంటంటే, దేవుని వాక్యాన్ని మాట మాటికి చదవండి, మాట మాటికి జ్ఞాపకం చేసుకోండి. బైబిల్ వాక్యాలు, బైబిల్ వాగ్దానాలు మీ కళ్ళ ముందు పెట్టుకోండి. అవి మిమ్మల్ని బ్రతికిస్తాయి, ముఖ్యంగా ముందు బెంగ నుండి విడిపిస్తాయి, ధైర్యం ఇస్తాయి. కనుక మానసిక స్థైర్యం ఉంటే ఏ రోగాన్నైనా మనం ఎదిరించవచ్చు. అది ముఖ్యంగా అదే ఇమ్యూనిటీ పవర్ అన్నమాట. మనలో రెసిస్టెన్స్ పవర్, ఇమ్యూనిటీ పవర్ ఏంటంటే మానసిక స్థైర్యం. ఆ మానసిక స్థైర్యం ఎలా వస్తుందంటే దేవుని వాక్యం వల్ల వస్తుంది. తర్వాత 52 వచనంలో, యెహోవా పూర్వకాలం నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసుకొని నేను ఓదార్పు నొంది తిని. దేవుని వాక్యం జ్ఞాపకం రాగానే ఎంతటి దుఃఖం నుంచైనా మనం ఓదార్పు పొందేస్తాం అన్నమాట. దేవుని వాక్యం ఆ శక్తి ఉంది. అదే భక్తులు అంటున్నాడు, పూర్వకాలం నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాకు చాలా ఓదార్పు, నా భుజం మీద చెయ్యేసి ఎవరో
నా కన్నీయను తుడిచినట్టుగా, నన్ను గుండెలకు హత్తుకున్నట్టుగా గొప్ప ఓదార్పడ. అది రియల్గా, ఏదో ఊహ కాదు, ఒక భ్రమ కాదు, ఏదో ఇమాజినేషన్ కాదు, రియల్గా అది అనుభవిస్తాం. యేసు ప్రభు మన నిజంగా తన గుండెలకు హత్తుకొని మన గుండెలో బాధంతా ఆయన గుండెలోకి తీసుకున్నట్టుగా అంత ఓదార్పు పొందుతాం అన్నమాట. గత 37 సంవత్సరాలుగా నేను యేసు ప్రభు నమ్ముకొని ఆయన కనికరంతో బ్రతుకుతున్నాను. ఎప్పుడు బాధ కలిగినా సరే ఈ ఓదార్పు నేను ప్రభు సదన ఎక్స్పీరియన్స్ చేస్తుంటాను. తర్వాత 53వ వచనంలో అలాగే 55, 3 వచనాలు ధర్మశాస్త్రం గురించిన మాటలుంటాయి. గర్విష్ఠులు నన్ను మిగులు అపహసించింది, అయినను నీ ధర్మశాస్త్రం నుండి నేను తొలగక్కున్నాను. నీ ధర్మశాస్త్రం విడిచి నడుచున్న భక్తిని చూడగా నాకు అధిక రోషం పుట్టుచున్నది. యెహోవా, రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను, నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచున్నాను. దాని పేరే ధర్మశాస్త్రం, అంటే ధర్మము, సత్యము. దేవుడు మనకి ఒక శాస్త్రంగా ఇచ్చాడు. ఎంత అద్భుతం! చాలామంది ప్రపంచ ప్రజలకు ధర్మశాస్త్రం లేదు, నీతి న్యాయ విధులు లేవు వాళ్ళకి. వాళ్ళకి మంచి చెడ్డ తెలియదు, వాళ్ళకి ఏమనిపిస్తారు చేస్తారంతే. వాళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు. ఈ ప్రపంచంలో అనేక జాతులకి ధర్మశాస్త్రం లేదు, కానీ దేవుని బిడ్డలకి, యేసుక్రీస్తుని నమ్ముకున్న వారికి ధర్మశాస్త్రం ఉంది. అంటే నడిపించడానికి ఒక మార్గం ఉంది, ఒక ఆలోచన విధానం ఉంది. ఇది మంచి, ఇది చెడ్డ అని చెప్పడానికి దేవుడు తన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆ ధర్మశాస్త్రాన్ని ఎవరైనా విడిచిపెడుతుంటే నాకు చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టినప్పుడు వాళ్ళ జీవితాలు బాగోలేవు, పాడైపోతున్నాయి. అయితే నేను మాత్రం నీ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టట్లేదు ప్రభు అంటాడు. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రం బట్టి మరి ఎంతో దీనత్వం, మరి వినయ విధేయతలు నేను నేర్చుకున్నాను. నేను గర్విష్ఠుల్లాగా నేను లేను. ఎందుకంటే ధర్మశాస్త్రం నన్ను మార్చింది కూడా. 54వ వచనంలో యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. ఎంత మంచి మాట! నేను పాటలు పాడుకుంటున్నాను, ఒకప్పుడు దొంగను, ఇప్పుడు మంచిగా బ్రతుకుతున్నాను తండ్రి. దొంగలించవద్దని నువ్వు నీ కట్టడిచ్చావు కాబట్టి ఆ కట్టడి బట్టి నా దొంగతనం జీవితాన్ని విడిచిపెట్టి మంచిగా దర్జాగా ఇప్పుడు బ్రతుకుతున్నాను తండ్రి. పాటలు పాడుకుంటాను అన్నమాట. నా జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు వచ్చాయో, ఆ బాధలకు మూల కారణమైన పాపాలన్నీ నేను విడిచిపెట్టేసి ఇప్పుడు మంచిగా పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను, ఇప్పుడు హాయిగా ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను అని పాటలు పాడుకుంటానంట. కనుక నా బసలో నేను పాటలు పాడడానికి నీ కట్టడలు హేతువులాయను అంటున్నాడు భక్తుడు. చివరిగా 56వ వచనంలో నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడుచున్నది. ఇది పెద్ద గిఫ్ట్. దేవుని ఉపదేశం అనుసరించి నడుచుకోవడమే పెద్ద గిఫ్ట్. అంతకంటే పెద్ద గిఫ్ట్ ఏం లేదు. ఒకవేళ దేవుడు మనకు ప్రత్యక్షమై నీకు బహుమానం ఇవ్వాలనుకుంటున్నాను, నీకేం కావాలి అంటే అప్పుడు ఏం అడగాలి తెలుసా? ప్రభువా, నీ మాట చొప్పున, నీ ఉపదేశం చొప్పున నడుచుకోవడమే నాకు బహుమానం తండ్రి, అదే కావాలని అడగాలి. ఎందుకంటే అంతకంటే గిఫ్ట్ ఏం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే మనం దేవుని మాట ప్రకారం నడుచుకుంటున్నామో ఆటోమేటిక్గా మన జీవితంలో శాంతి, సమాధానం, సకల విధాలు, భాగ్యం అన్నీ వచ్చేస్తాయన్నమాట. ఇంకా అన్నీ అందుకని ప్రభు అంటాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు వస్తాయన్నాడు, అవన్నీ ఇచ్చేస్తానన్నాడు. కనుక దేవుడు ఉపదేశం అనుసరించి నడుచుకోవడమే పెద్ద గిఫ్ట్, మనకి పెద్ద వరం అది. కనుక మరి ప్రభువుని ఈ వరం అడుగుదాం. ఇన్ని వరాలు దేవుడు ఆయన మాటల రూపంలో, ఆయన ఉపదేశంలో, కట్టెల రూపంలో మనకి ఇచ్చాడు. కనుక ఈ సమయంలో మనం అందరూ లేచినబడి ఆయన స్తుతిద్దాం, ఆరాధిద్దాం. హల్లెలూయా, 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 స్తోత్రము, 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 హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరు నాతో కలిసి స్తుతించండి, ఆరాధించండి, చేతులెత్తి గర్వపరచండి, ఆయన నామాన్ని గొప్ప చేయండి. ఇంత చక్కని వాక్యాన్ని, బ్రతికించే వాక్యాన్ని, బాగు చేసే వాక్యాన్ని మనకిచ్చాడు. ఆయనకు సమీపంగా నడుచుకునే వాక్యాన్ని మనకిచ్చాడు. మన పాటలు పాడుకునే వాక్యాలు మనకిచ్చాడు. ఇన్ని అద్భుతమైన వరముగా ఆయన ఉపదేశాన్ని మనకిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే, అత్యంత ప్రేమ స్వరూ
రూపివి నీవే, ఆరాధింతును నిన్నే. సమాధానాధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. ఆహా స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. ఆహా మనకు వరంగా దయచేయబడింది. ఆయన ఉపదేశములే మనకు బ్రతికించే జీవంగా ఇవ్వబడ్డాయి. కనుక ఇంత గొప్ప వాక్యాన్ని మనకు అనుగ్రహించిన దేవునికి మరోసారి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 థ్యాంక్ యూ వండర్ఫుల్ జీసస్, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, కృతజ్ఞతలు, కృతజ్ఞతలు తండ్రి, స్తోత్రము నాయన, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. పాస్టర్ గారు మరి దేవునికి థ్యాంక్స్ చెప్తారు, కృతజ్ఞత చెల్లిస్తారు, వాళ్ళతో పాటు మనం ఏకీవిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం పరిశుద్ధుడ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ ధర్మశాస్త్రాన్ని తండ్రి నాయనని మాకు చేతికి ఇచ్చావు తండ్రి నాయన, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. 119 ఎత్తిన తండ్రి నాయన, నేను తండ్రి నీకు వందనాలు. 49-56 వరకు చదువుకోవడానికి ఇచ్చిన కృప బట్టి నీకు వందనాలు తండ్రి. వాక్య ప్రతి వాక్యాలు తండ్రి నాయన, నీ వాక్యం మా పాదముల దీపం, మా త్రోవనకు వెలుగే ఉన్నదని. మాకు వాగ్దానం చేసిన దేవుడ నీకు వందనాలు తండ్రి. వాగ్దానం చేసిన వాడ, నమ్మదగిన వాడ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి.
నీ ఉపదేశములు నీ కట్టడలు తనినైనా నాయన నీకు వందనాల స్థుతులుస్తూ నీ న్యాయ విధులు తనినైనా నీ శాసనములు తని ఉపదేశములు తనినేమైనా యాత్ర చేసిన బస్సులలో పాట పాడుచున్నగా తని నాకు తనినైనా హేతువులు అయినా అని చెప్పుచున్నావు తని కొందనాలు తని నీ ఉపదేశములు తనినైనా నాయన తని నీ కొందనాలు తను మాకు ఒక వరముగా చదువుతాను అందుని బట్టి నీ కొందనాలు తని వాక్యం ద్వారా తనినైనా నాయన నీ వెలు నీ వాక్యమైన వెలుగులమైన అడవటానికి సహాము నీ కృపను అంగీకరించేదనినైనా నాయన ఎత్తబడిన వాక్యం మంచి నెలలో పడ్డ విత్తనాల వల్ల తనేమలు నేను ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఆఫలించి మా హృదయంలో మా తోడి నడిపించని ఇందని టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించని ఆశ్రవదించని వారితో నువ్వు మాట్లాడంతని నేను స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నువ్వు మాట్లాడితే వారు బతుకుతారు తని నీకు వందనాలని నేను ఇచ్చిన కొడుకుని పాసన్నలు పెట్టుకుంటూ నువ్వే మహిమా ఘనత ప్రభావం పొందుకొస్తుందని మా ప్రభుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు తదిపిరి నామములో నతిమిక్కలు వినంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. దయచేసి కూర్చోండి. మనం ఒక ప్రత్యేకమైన పాట ఇప్పుడు విందాం. ప్రభుని యేసుక్రీస్తునామములో వందనాలు. పాడబోయే పాట కృపా సత్య సంపూర్ణ అనే పాట పాడుకొని దేవుణ్ణి ఆరాధిద్దాం. ఈ పాట యేసన్ గారు రాసిన పాట. అది అప్పుడు ఇస్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని ఎలా దాటారు అన్న గొప్ప విషయాన్ని తెలియజేస్తూ రాసిన పాట. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితులను బట్టి కూడా మనం దేవుడు మన పట్ల ఎలా గొప్ప కార్యాలు చేయగలడని తెలుపుకుంటూ పాట నాతో పాటు పాడుతూ దేవుణ్ణి ఆరాధిద్దాం. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి వినీవే యేసయ్యా సర్వలోకానికే చక్రవర్తి వినీవే యేసయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటి బహుక్షేమముగా ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగి పోయనే ఆ జలములలో చక్రవర్తి వినీవే యేసయ్యా సర్వలోకానికే చక్రవర్తి వినీవే యేసయ్యా నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నారణ్య రోదన ఉల్లాసముగా సాగిపోయనే నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయనే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి వినీవే యేసయ్యా సర్వలోకానికే చక్రవర్తి వినీవే యేసయ్యా నైవేద్యములు దాన నీవు కోరవుగా నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా
నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి దేవుని వాక్యాన్ని ఆశతో ఆసక్తితో వింటున్న మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, వందనాలు. ఈరోజు శిక్షణ, పోషణ, సంరక్షణ అనే మాటను మనం నేర్చుకుంటాం. దేవుడు తన బిడ్డలకు ఇచ్చే శిక్షణ ఎలా ఉంటుంది, ఆయన పోషణ ఎలా ఉంటుంది, ఆయన సంరక్షణ ఎలా ఉంటుంది. ఈ మూడు మాటలకి బైబిల్ వాక్యాల్లో పక్షిరాజు పిల్లలు పొందే శిక్షణ, సింహపు పిల్లలు పొందే పోషణ, కోడి పిల్లలు పొందే సంరక్షణ. మీకు సులువుగా గుర్తుంచుకోవడానికి పక్షిరాజు పిల్లలు, సింహపు పిల్లలు, కోడి పిల్లలు, ఆ మూడు మాటలు మీరు గుర్తుంచుకోవాలి. ముందుగా ద్వితీయోపదేశ కాండం 32:10-11 చదువుతున్నాను. అరణ్య ప్రదేశంలోనూ భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వారిని కాపాడు. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించను. చిన్న ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ తండ్రి, కుమార పరిశుద్ధాత్ముడా, మీ వాక్యం ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ జ్ఞానం మాకు ప్రసాదించి నీవే మహింపొందమని. వాక్యాన్ని అవగాహన చేసుకునే శక్తి, అవధానం నిలిపే శక్తి, మనం అన్వయించుకునే కృపాదయ చేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరి ఇశ్రాయేలీ జనాంగాన్ని దేవుడు ఎంత చక్కగా భద్రంగా నడిపించాడో అనడానికి దేవుడే ఒక అద్భుతమైన ఉపమానం చెప్తున్నాడు. పక్షిరాజు గూడు, ఆ పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని, అంటే ఇశ్రాయేలీ ప్రజల్ని నడిపించాను. దీని వెనుక చిన్న బ్యాక్గ్రౌండ్ మనకు తెలియాలి. పక్షిరాజు అనేది చాలా పెద్దది, అంటే పక్షులన్నిట్లో చాలా పెద్ద సైజు పక్షి. అది చాలా ఎత్తైన చోట్ల పర్వతం మీద తన గూడు కట్టుకుంటుందని యోబు గ్రంథం 39:27-29 ఉంది. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కున తన గూడు ఎత్తైన చోటును కట్టుకున్న అది రాతి కొండ మీద నివసించును, కొండ పేటు మీదను ఎవరునూ ఎక్కజాలని ఎత్తు చోటను గూడు కట్టుకొనును, అక్కడ నుండి తన ఎర్రను వెతుకును, దాని కన్నులు దాన్ని దూరం నుండి కనిపెట్టును. సరే, యోబు గ్రంథంలో రాయబడిన ప్రకారం పక్షిరాజు చాలా ఎత్తైన పర్వతం మీద తన గూడు కట్టుకుంటుందట. దానికి ఒక విధానం ఉంది. ముందు పెద్ద పెద్ద ముళ్ళ కంపలు తీసుకొచ్చి ఒక గూడుగా తయారు చేస్తుంది. ఆ ముళ్ళ కంపల మీద చెట్ల బెరళ్ళు కొంచెం గట్టిగా ఉన్న వస్తువులు పేరుస్తుంది, చెక్కలు అలాంటివి. ఆ దాని తర్వాత మెత్తని పీచు పదార్థాలు లాంటివి దొరికితే
వాటిని తీసుకొచ్చి వేస్తుంది, మూడు లేయర్స్ అన్నమాట. అప్పుడు గుడ్లు పెడతుంది. గుడ్లు పెట్టి పొదిగిన తర్వాత పిల్లలు బయటకు వచ్చే సమయానికి వాటికి మెత్తని పరుపు లాంటి పదార్థమే తగులుతుంది. అబ్బా, మా అమ్మ మా కోసం ఎంత చక్కని మెత్తని పరుపులు ఏర్పాటు చేసిందని ఆ పిల్లలు సంతోషపడుతుంటారు. అయితే ఆ రోజు ఆ గద్ద, ఆ పక్షిరాజు తను మరి ఆహారాన్ని తీసుకొచ్చి పెడతా ఉంటుంది పిల్లలకి. బాగా మేపుతుంది, బాగా పోషిస్తుంది, రోజు రకరకాల చక్కని ఆహార పదార్థాలు తీసుకొచ్చి పెడుతుంటే పిల్లలు ఎంజాయ్ చేస్తున్నాయి. కొద్ది కాలం గడిచింది, ఆ పిల్లలు కొంచెం పెద్దయ్యాయి. తల్లి లెక్క ప్రకారం ఇప్పుడు పిల్లలు రెక్కలు చాపి ఎగిరి వెళ్ళి వాటి ఆహారం అవే సంపాదించుకోవాలి, అది తల్లి లెక్క అంచనా. అప్పుడు తల్లి చెప్పింది, పిల్లలారా, మీరు ఇప్పుడు పెద్దోళ్ళయ్యారు, ఇంతవరకు నేను పోషించాను, మిమ్మల్ని నేను పోషించాను, ఇక మీకు రెక్కలు కూడా వచ్చాయి, మీరు రెక్కలు చాపి ఎగిరి మీరు వేటాడి మీ ఆహారాన్ని మీరు ఇక సంపాదించుకోవాలి అని బోధించింది, ఉపదేశించింది. పిల్లలైతే అలాంటిది ఏం లేదు, ఇక మేము బయటకు వెళ్ళేది లేదు, ఇక్కడ మాకు హ్యాపీగా ఉంది, మేము ఎగిరే పని లేదు, మాకు నువ్వే తెచ్చి ఆహారం పెడితే మేము తింటాం అని తల్లి మాటను పక్కన పెట్టేసింది. తల్లి చెప్పి చెప్పి ఏం చేయాలని ఒక ఆలోచన చేసింది. ముందు మెత్తగా ఉన్న ఆ పీచు పదార్థం అంతటిని గూడు నుంచి తీసి పడేసింది. పిల్లలకి ఇప్పుడు కంఫర్ట్ లెవెల్ తగ్గిందనమాట. బెరళ్ళ మీద ఆ చెక్క ముక్కల మీద అవి చాలా ఇబ్బంది పడుతున్నాయి, సౌకర్యం తగ్గిపోయింది. అమ్మ ఏంటమ్మా ఇలా చేసావు, ఇంతవరకు హ్యాపీగా ఉన్నాం మేము, చక్కగా మెత్తగా ఉన్న పరుపు మీద పడుకున్నట్టుగా ఉంది మాకు, చక్కగా నువ్వు ఆహారం తెచ్చి పెడుతున్నావు, తింటున్నావు, ఏంటి ఈరోజు మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నావు, మమ్మల్ని నీకేమ్మా పెద్ద అవుతున్నావు, నీకు కొంచెం ఏమైనా చేదస్థం పెరుగుతుందా అని మాట్లాడుతున్నాయి. తల్లి ఏమనలేదు, మీరు రెక్కలు చాపి పైకి ఎగిరి వెళ్ళి మీ ఆహారాన్ని మీరు సంపాదించుకోవాలి, అమ్మ ఆ పని అయితే మేము చెయ్యం, మాకు అలవాటు లేదు, నువ్వు ఆహారం తెస్తున్నావు తింటున్నావు, మేము ఇక్కడ హ్యాపీగా ఆడుకుంటున్నావు, మరి మా సంతోషాన్ని నువ్వు పాడు చేయకు అంటూ పిల్లలు తల్లిని అస్సలు పట్టించుకోవట్లేదు, తల్లి మాట వినట్లేదు. తల్లి ఏం చేసిందంటే ఆ చెట్ల బెరళ్ళు కూడా తీసి పడేసింది, గూడు రేపడం అనమాట, బైబిల్ ఉంది కదా, ఆ పక్షిరాజు తన గూడు రేపి అని ఉంది, దాని విషయం మీకు చెప్తున్నాను. గూడు రేపడం అంటే ఏంటంటే ఆ పిల్లలకు కంఫర్ట్ జోన్ తప్పిస్తుంది అనమాట. ఆ చెట్ల బెరళ్ళు చెక్కలు గట్టిగా ఉన్న పదార్థాలు తీసి పడేసరికి కింద ఏమున్నాయి, ముళ్ళు, ముళ్ళకంపులు ఉన్నాయి. ఇక పిల్లలు చాలా చిరాకు పడ్డ మొదలుపెట్టాయి, ఏంటమ్మా నువ్వు, ఇంకేం దయ్యం పట్టిందా, ఇంత హ్యాపీగా ఉన్న జీవితాన్ని నువ్వు పాడు చేస్తున్నావు, మా సంతోషంతో నువ్వు పాడు చేస్తున్నావు, ఏమ్మా నువ్వు, ఇంకొంచెం ఇంకా మేము చిన్నపిల్లమే, ఇంకా మాకు బోర్ టైం ఉంది, ఇంకా మేము ఎదగాలి, నీలా నీ అంత పెద్ద అయితే అప్పుడు మేము బయటికి వెళ్ళి ఆహారం సంపాదిస్తాం అంటూ మమ్మీ మీద గొడవ పెడుతున్నాయి. మమ్మీ ఏం పట్టించుకోలే, వదిలేసి వెళ్ళిపోయింది. పిల్లలకి ఆ ముళ్ళ మీద చాలా కష్టమైపోయి ఇప్పుడు ఎలాగా, సరే అమ్మ చెప్పింది కదా ఏం చేద్దాం, నేర్చుకుందాం, ఎగడం నేర్చుకుందాం అనుకుంటాయి. ఆ తల్లి ఈలాగ ఏం చేసిందంటే తను రెక్కలు చాపి ప్రక్కనే ఉందన్నమాట. ఈ ముళ్ళ బాధ పడలేక పిల్లలన్నీ తల్లి రెక్కల మీద కూర్చున్నాయి, రెక్కల మీద చేరాయి అన్నీ. అన్నీ రెక్కలు మీద చేరిన తర్వాత తల్లి ఏం చేసిందంటే ముందుగా కొంచెం ఇలాగ ఆకాశంలో ఎగరడం మొదలుపెట్టింది. ఆకాశం పైకి తీసుకుంటుంటే పిల్లలు చాలా ఎంటర్టైన్మెంట్లా ఉందో, అబ్బా భలే ఉంది, మమ్మీ ఎప్పుడు మనకి ఇలాగా షికారు తీసుకెళ్లేదురా, ఈరోజు భలే ఉంది మమ్మీ, మూడ్ బాగున్నట్టుందిరా, చాలా సంతోషంగా ఉందిరా అబ్బా, ఇక్కడి నుంచి చూస్తుంటే కిందన భలే కనిపిస్తుంది కదా అంటూ పిల్లలన్నీ అన్నీ చక్కగా మాట్లాడుకుంటున్నాయి. ఆ పైకి వెళ్తూ ఉంటే అవి ఎంజాయ్ చేస్తున్నాయి. ఇంతలో తల్లి ఏం చేస్తుంది, హఠాత్తుగా పిల్లలన్నింటినీ ఆ గాల్లో వదిలేసి తను కిందకి వెళ్ళిపోతుంది. ఆ గాల్లో ఎప్పుడైతే తల్లి విడిచిపెట్టేసిందో హఠాత్తుగా అవి రెక్కలు కొట్టుకుంటుంటాయి, ఎగడం రాదు,
తల్లిలాగా ఎగడానికి అవకాశం లేదు. రెక్కలు కొట్టుకుంటూ, ఒరే చచ్చిపోయారా బాబు, అమ్మ చంపేసిందిరా బాబు, అమ్మకి పిచ్చెక్కిందిరా బాబు, ఒరే చచ్చిపోయారా, ఇదే ఇక ఆఖరిరా మనకి, చచ్చిపోతున్నావు, గో కిందకి వెళ్ళిపోతున్నాం, నేల కొట్టుకొని చచ్చిపోతావురా అనుకుంటూ పిల్లలన్నీ కూడా కింద మీద పడుతూ కంగారు పడుతున్న సమయంలో మరి ఒక్కొక్కటి కింద పడిపోతున్నాయి. అవి అనుకున్నాయి చచ్చిపోయి ఇదే ఆఖరి రోజు అనుకున్నాయి, కానీ కింద వాడి దెబ్బ తగలే, ఏ ఒక్క పక్షి పిల్లకు కూడా దెబ్బ తగలే. కారణం ఏంటంటే తల్లి ముందుగా కిందకు వచ్చి రెక్కలు చాపి వాటన్నిటినీ జాగ్రత్తగా పట్టుకుంది. ఏ పిల్లల్లో ఏది కూడా నేల కొట్టుకోకుండా అన్నిటినీ రెక్కల మీద జాగ్రత్తగా పట్టుకుంది. అందుకనే ఉంది ఇక్కడ, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు శిక్షణ అన్నమాట ఇదంతా. ఆ పిల్లలు, అమ్మ బతికారు బాబు, ఒరే మమ్మీ మనల్ని ఇక్కడ కాపాడిందిరా, ఒరే మమ్మీ మనల్ని చంపేయడం కాదురా, మనకి ఏదో నేర్పించడానికే, పర్లేదు ఏం పర్లేదు మమ్మీ, థ్యాంక్ యూ మమ్మీ అంటున్నాయి. ఈలోగా తల్లి మళ్ళీ వాటిని పైకి తీసుకెళ్తుంది, ఒరే మమ్మీ మళ్ళీ పైకి తీసుకెళ్తుందిరా, మళ్ళీ వదిలేస్తుంది, ఈసారి మనం రెక్కలు మనకు కూడా రెక్కలు ఉన్నాయి కదా మమ్మీలాగా, మనం కూడా ఎగడానికి ప్రయత్నం చేద్దామరా అనుకుంటూ ఆ పిల్లలన్నీ రెడీగా ఉన్నాయి. తల్లి మళ్ళీ పైకి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక్కసారి విడిచిపెట్టేసి కిందకు వచ్చేసింది. ఈ పిల్లలు ముందుగానే ఫస్ట్ టైం అయితే ఆ పిల్లలకి తెలియదు కాబట్టి రెడీగా ఈసారి అనుకున్నారు కాబట్టి ఆ పిల్లలన్నీ కూడా రెక్కలు చాప ఎగడానికి ప్రయత్నం చేశాయి. ఆ ప్రయత్నంలో మొత్తానికి వాటన్నిటికీ రెక్కలు బలంగా అప్పటికే ఉన్నాయి కాబట్టి ఎగరగలిగాయి. కొద్దిసేపటికి అవన్నీ కూడా చక్కగా ఎగురుతూ ఆకాశంలో ఎగరడంలో ఎంత సంతోషం ఉందో, ఎంత అద్భుతమైన థ్రిల్లింగ్ ఉందో వాడు అవి అర్థం చేసుకున్నాయి. ఇక ఈలోగా అవి ఆకాశం ఎగురుతూ ఉంటే తల్లి గబగబా వచ్చి ఆ పారేసిన చెక్క ముక్కలు బెరళ్ళన్నీ మళ్ళీ పేర్చేసి ఆ పారేసిన పీచు పదార్థం లాంటి దూదులాడిదంతా మళ్ళీ పేర్చి గూడు చక్కగా మళ్ళీ తయారు చేసింది. ఆ పిల్లలు ఎగిరి మొత్తానికి గూడుకు వచ్చినప్పుడు గూడు మళ్ళీ చక్కగా ఉండడం చూసి, రే మమ్మీ మంచిదయ్యరా, పెద్దదే అనుకున్నాం కదా, దెయ్యం పట్టింది అనుకున్నాం కదా, కాదురా మమ్మీ మాకు చాలా మంచిదే, మనకి ఎగడం నేర్పించడానికి శిక్షణ ఇచ్చింది, మనకి ట్రైనింగ్ ఇచ్చిందిరా మమ్మీ అనుకుంటూ ఆ పిల్లలని కూడా థ్యాంక్ యూ మమ్మీ అని చెప్పడం మొదలుపెట్టాయి. ఇదంతా కూడా ఒక కథలాగా మీకు చెప్పాను, కానీ ఇలాగే జరుగుతుంది, ప్రతి పక్షి తన పిల్లలకు ట్రైనింగ్ ఇస్తుందన్నమాట. అలాగే దేవుడు తన బిడ్డలకు ఇస్రాయేలీ ప్రజలకు రకరకాల ట్రైనింగ్స్ ఇచ్చాడు. అందులో సబ్బాత్ ఆచరించడం ఒకటి, ఆరు రోజులు మీరు పనిచేయాలి, ఏడవ రోజు ఏ పని చేయకూడదు, ఆఖరికి ఆహారం కూడా మీరు సంపాదించుకుని రెడీ మీరు పని చేయకూడదు, అది ముందు రోజే చూసుకోవాలన్నాడు మన్నా కురిపించే టైంలో. అలాగే రకరకాల ట్రైనింగ్స్ ఇచ్చాడనమాట, 10 ఆజ్ఞలు ఇచ్చాడట, ఒక్కొక్క ఆజ్ఞ పాటించడంలో ఒక్కొక్క కోణాన్ని నేర్పించాడు, అద్భుతమైన ట్రైనింగ్ ఇచ్చాడు. కాబట్టి ఈరోజు ఇస్రాయేల్ అనే దేశం ప్రపంచంలో పవర్ఫుల్ కంట్రీ, కారణం ఏంటి తెలుసంటారా, అది దేవుడిచ్చిన ట్రైనింగ్. వాళ్ళకి మహాశ్రమల పాలు చేశాడు కూడా, భయంకరంగా శత్రువు చేతికి అప్పగించేశాడు కూడా చరిత్ర అనేక సార్లు. కారణం అదంతా ఇస్రాయేల్ ప్రజలకు దేవుడిచ్చిన ట్రైనింగ్, శిక్షణ. ఒక పక్షిరాజు తన పిల్లలకు ఎటువంటి శిక్షణ ఇస్తుందో దేవుడు మనకు అటువంటి శిక్షణ ఇస్తాడు. మనకు వచ్చిన కష్టాలు అది ఒక శిక్షణ అంతే. ఈరోజు ఒక విపత్కరమైన పరిస్థితిని మనం ఎదుర్కొంటున్నాం ప్రపంచం అంతా, ఇదంతా మనం ఒక శిక్షణ అనుకోవాలి భవిష్యత్తును ఎదుర్కోవడానికి. ఇంకా భవిష్యత్తు ఇంకా చాలా ప్రమాదకర విషయాలు రాబోతున్నాయి, వాటిని ఎదుర్కోవడానికి ఇది ఒక శిక్షణ అనుకోవాలంతే. దేవుడు ప్రతి సమస్యకు ఒక పరిష్కారం సిద్ధంగా ఉంచుతాడు, సమస్యను పంపిస్తాడు, పరిష్కారం కూడా ఇస్తాడనమాట. కనుక మనం భయపడక్కర్లేదు, బెంగపడక్కర్లేదు. మరి నిర్గమకాండం 19:4 ఇలా ఉంది, నేను ఐగుప్తీయులకు ఏమి చేసి తిను, మిమ్మల్ని గద్దరెక్కల మీద మోసి నా ఎద్దుకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచారు కదా అన్నాడు. గద్దరెక్కల మీద మోసి మిమ్మల్ని నా దగ్గర చేర్చుకున్నాను. మాటికి దేవుడు ఆ ఉపమానాన్ని, ఆ పిక్చర్ని వాళ్ళు చూపిస్తున్నాడు. కనుక దేవుడు మన జీవితాల్లో కూడా అలా చేస్తున్నాడు. పక్షిరాజు తన పిల్లలకి ఇచ్చిన శిక్షణ మనకు దేవుడు ఇస్తున్నాడు, కనుక థ్యాంక్స్ చెప్పాలి. లేకపోతే ఏ శిక్షణ లేనివాడు, ఏ ట్రైనింగ్ లేనివాడు ఎందుకు పనికి రాకుండా రోడ్డు మీద తిరుగుతుంటారు? వాళ్ళు ఏదో ఒక ట్రైనింగ్ అయి ఉంటే ఆ చేతి పని ఏదో చేసుకుని వారి చేతులు కష్టార్జితం వారు అనుభవించేవారు కదా. అయితే అవకాశాలన్నీ పోగొట్టుకున్నారు, వాళ్ళకి ఏ ట్రైనింగ్ తీసుకోలేదు, ఏ చిన్న పని కూడా వాళ్ళు నేర్చుకోలేదు. కాబట్టి వాళ్ళు దొంగలుగా, దోపిడీదారులుగా, సమాజ విద్రోహ శక్తులుగా మారిపోతున్నారు.
ట్రైనింగ్ అవసరం ప్రతి విషయంలో. మనకు ట్రైనింగ్ కావాలి. ట్రైనింగ్ తీసుకునేటప్పుడు కష్టంగా ఉంటుంది, శిక్షణ తీసుకునేటప్పుడు కష్టంగా ఉంటుంది, కానీ ఆ శిక్షణ మన జీవితానికి చాలా ఉపయోగపడుతుంది. కనుక దేవుడిచ్చిన శిక్షణ మనం తప్పకుండా తీసుకుందాం. దేవుని శిక్షణలో మనం పాలుభాగస్తులుగా ఉందాం. మన జీవితాలు గొప్ప కార్యాలు ఆశీర్వాదాలు దేవుళ్ళు మనం అనుభవిద్దాం. మరి రెండో విషయం చూస్తే సింహపు పిల్లలు పొందే పోషణ. 34:9-10 చదువుతున్నాను చూడండి. యెహోవా భక్తులారా, ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి. ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కుదువు లేదు. సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించువానికి ఏ మేలు కొదువయ్యి ఉండదు. ఇది ఎలా చదవాలంటే అడవికి మృగరాజైన సింహపు పిల్లలైనా సరే ఒక్కసారి లేమి కలిగి ఆకలి కొని ఉంటాయేమో కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. అలా చదువుకోవాలి. సింహం వేటాడేటప్పుడు కొన్ని టెక్నిక్స్ ఉపయోగిస్తుందట. తన గుండెను నేలకు ఆంచి గట్టిగా గర్జిస్తుందట. గర్జించినప్పుడు ఆ శబ్దం నేల పొరల్లో నుంచి వెళ్ళి అక్కడ ఒక జింకలు దుప్పులు మంద ఉంటే ఆ కాళ్ళ కింద ఆ శబ్దం వినిపిస్తుంది. అప్పుడు ఆ వైబ్రేషన్స్కి కంగారు పడిపోయి పరిగెడతాయంట. ఆ లేళ్ళు దుప్పులు వాళ్ళ ఆ గుంపు మధ్యలోనే సింహం ఉందని భ్రమలోకి వచ్చేస్తాయి. అయ్యో మా మధ్యలోనే సింహం ఉందనుకొని భ్రమపడి పరిగెత్తి కరెక్ట్గా సింహం ముందుకు వచ్చేస్తాయి. అవి వచ్చినప్పుడు సింహం చక్కగా వేటాడేస్తుంది చాలా సింపుల్గా. లేకపోతే ఎక్కడో ఉన్న లేళ్ళు దుప్పుల్ని తను వెళ్ళేలాగా పారిపోతాయి. అందుకనే సింహానికి బుద్ధిబలం ఉంది, కండబలం ఉంది అంటారు. అలాగే సింహం కొన్ని టెక్నిక్స్ వాడుతుంది, వాడి తను వేట సంపాదించుకుంటుంది. అలాంటి సింహం బుద్ధిబలం కండబలం రెండూ ఉన్న సింహం అయినా సరే కొన్నిసార్లు ఆకలితో మలమలం ఆడక తప్పదు. కొన్నిసార్లు ఎందుకంటే అది తుఫాన్ అవ్వచ్చు, గాలివాన కావచ్చు, తను గుహ విడిచి బయటకు వెళ్ళలేదు, తను వేటాడలేదు, తనకు ఎంత బుద్ధిబలం ఉన్నా ఎంత కండబలం ఉన్నా తను వేట సంపాదించలేదు. ఆ టైంలో ఆ సింహపు పిల్లలు ఆకలితో మలమలం ఆడాల్సిందే. సింహపు పిల్లలైనా సరే లేమి కలిగి ఆకలి కొనే ఉంటాయి, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువే ఉండదు. సింహపు పిల్లల పోషణ దేవుడు మనకిస్తాడు. సింహపు పిల్లలకు ఎలాగైతే పోషణకు అడ్డు ఆపు లేదో, మరి ఎప్పుడు కొదువ ఉండదో, అలాగే అంతకంటే ఎక్కువగా దేవుని పిల్లల పోషణకు ఎప్పుడు కొదువు ఉండదు. అందుకంటే అంటాడు దావీదు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటాడు. శత్రువు ఎదుటి కూడా నాకు ఆయన ఆహారం సిద్ధం చేస్తాడు. శత్రువు నా చుట్టూ ఉన్నారు, ఎంతకాలం వీడు తింటాడో తిని వాడు ఆహారం అయిపోతుంది కదా, అప్పుడే బయటకు వస్తాడు కదా అనుకుంటారు. కానీ దేవుడు నాకు పైనుంచి ఆహారం పంపిస్తుంటాడు. శత్రువు అలసిపోయి వెళ్ళిపోవాలి, కానీ నేను కంగారు పడాల్సిన అవసరం లేదు. నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదు. కనుక దేవుడు అలా మనల్ని పోషిస్తాడట. మరి నా ఆదికాండం 48:15 వచనాలు ఇలా ఉంది. యాకోబు తన కుమారుడైన యోసేపును దీవిస్తాడు అంటాడు. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవరు ఎదుట నడుచుండిరో, ఆ దేవుడు నేను పుట్టింది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించినో, ఆ దేవుడు అనగా సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక అంటున్నాడు. అక్కడ ఇంపార్టెంట్గా మనం చూడాల్సిన మాట, నన్ను ఏ దేవుడు పోషించాడో ఆ దేవుడు, పోషించే దేవుడు ఆయన. అసలు తల్లి గర్భంలో చిన్న జీవకణంగా పుట్టినప్పటి నుండి ఎవరు పోషిస్తారు మనల్ని? దేవుడే పోషిస్తాడు. ఆ 9 నెలలు ఎవరు పోషించారు? ఆ 9 నెలలు ఆ జీవకణంగా ఉన్న నాకు కావలసిన ప్రోటీన్స్ విటమిన్స్ ఇవన్నీ ఎవరు సప్లై చేశారు? ఒక్కొక్క అవయవం రూపొందించబడుతుండగా నాకు కావాల్సిన సమస్తమైన ఆ డిజైన్ ఎవరిచ్చారు? దేవుడే, ఆయనే పోషించాడు. 9 నెలలు తల్లి గర్భం పోషించాడు. ఈ భూమి మీద పడిన తర్వాత నన్ను పోషించడానికి తల్లిదండ్రులను గృహ నిర్వాహకులుగా పెట్టాడు. నా కుటుంబాన్ని, నా సమాజాన్ని, నా ప్రభుత్వాన్ని నన్ను పోషించడానికి గృహ నిర్వాహకులుగా స్టివార్డ్స్గా పెట్టాడు. ఈ ప్రపంచం అంతా కలిసి నన్ను పోషిస్తుంది. నేను సంతోషంగా ఈరోజు బ్రతకడానికి నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, నా బంధువులు, నా చుట్టూ ఉన్న సమాజం, నా ప్రభుత్వం, నా ప్రపంచం ఇదంతా నా పక్కన ఉండేటట్టుగా దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు ఇస్తేనే ఇదంతా జరిగింది నాకు. గనుక దేవుడు మనల్ని పోషించే దేవుడు.
ప్రతి క్షణం, ప్రతి గంట, ప్రతి పూట, ప్రతి దినం మనల్ని పోషిస్తూ వస్తూ ఉంటాడు. అందుకనే 81వ కీర్తన 16వ వచనంలో ఉంది, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తును. అతి శ్రేష్టమైన గోధుమలు ఇచ్చి పోషిస్తాడట. మళ్ళీ ఇలా అలా కాదు, ఏదో నాశనం కాదు, దేవుడు ఇచ్చేటప్పుడు అతి శ్రేష్టంది, ఫస్ట్ క్వాలిటీ ఇస్తాడట. ఏదో పనికిరాని పారేసిన దాటితో నిన్ను పోషించడు, దేవుడు నీకు అన్ని ఫస్ట్ క్వాలిటీ ఇస్తాడు, ద బెస్ట్ థింగ్స్ ఇస్తాడు. ఎందుకంటే ఆయన ద టాప్ మోస్ట్ సుప్రీం గాడ్, కాబట్టి ఆయన నీకు ఇస్తే మంచివి ఇస్తాడు, అద్భుతమైన ఇస్తాడు. నువ్వు నాసిరికం వాడితో తృప్తి పడాల్సిన అవసరం లేదు, కొండ తేనెతో నేను తృప్తి పరుస్తాను, నకిలీ వాడితో నువ్వు తృప్తి పడాల్సిన అవసరం లేదే. కనుక ఈ దేవుడు నువ్వు అనుకోవాలంతే, ఆయన నమ్ముకోవాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయన్ను ట్రస్ట్ చేయాలి, ఆయన మీద పూర్తిగా వాలిపోవాలి, నువ్వు ఆయనలో విశ్వాసం ఉంచాలి. అప్పుడు ఆయన సింహపు పిల్లలకు ఎలాగైతే లోటు లేకుండా సింహం పోషిస్తుందో అలాగే దేవుడు అంతకంటే ఎక్కువగా, అంతకంటే గ్యారంటీగా నిన్ను పోషిస్తాడు. మరి లూకా సువార్త 12:22-24 లూకా సువార్త 12:22-24 ప్రభు ఇలా అంటున్నాడు, అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనేను, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణము గూర్చేయను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహము గూర్చేయను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? కాకుల సంగతి విచారించి చూడండి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసెలేదు కొట్టులేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. దేవుడు మిమ్మల్ని పోషిస్తున్నాడు, పక్షుల్ని పోషిస్తున్నాడు, పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులని మిమ్మల్ని కూడా పోషిస్తున్నాడు. కంగారు పడకండి, ఏమి తినాలరా బాబు, ఏమి ధరించుకోవాలరా బాబు, నాకు ఇప్పుడు ఎలాగా ఇక క్రిస్మస్ వస్తుంది, నాకు బట్టలు ఎలాగా, లేకపోతే ఇక పండుగ నాకు కొత్త అకాడమిక్ ఇయర్లో వస్తుంది, నాకు యూనిఫామ్ ఎలాగా, లేకపోతే ఒక ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చినప్పుడు నాకు కొత్త వస్తువులు కావాలి, నాకు వెహికల్ కావాలి, అన్నీ మన వస్తువుల కోసం చింతిస్తుంటామట. మరి దేవుడు అంతకంటే ఆ వస్తువులు దేనికోసం నువ్వు వాడుకుంటావో వాటిని ముందు ఇచ్చాడు కదా, దానికోసం థ్యాంక్స్ చెప్పలేదు నువ్వు. నువ్వు దానికోసం థ్యాంక్స్ చెప్పకుండా క్రిస్మస్ వస్తుంది బట్టలు కావాలి, బట్టలే దేవుడు వేసుకుంటాం, శరీరం మరి శరీరం ఇచ్చాడు కదా, ఆ శరీరం కోసం థ్యాంక్స్ చెప్పలేదు, బట్టల కోసం చింతిస్తున్నావు, ప్రమోషన్ వచ్చింది మాకు వెహికల్ కొనుక్కు, మరి ప్రమోషన్ ఉద్యోగం చదువు ఇచ్చి ఉద్యోగం ఇచ్చి ప్రమోషన్ ఇచ్చాడు, వాటి కోసం థ్యాంక్స్ చెప్పట్లేదు, ఇప్పుడు వెహికల్ లేదని కొత్త వెహికల్ కోసం నువ్వు ఏడుస్తూ కూర్చున్నావు. చాలా అన్యాయం అండి దేవుడి సందులో మనం ఇలా ఆలోచిస్తాం. దేవుడు ఇచ్చిన వాటి కోసం థ్యాంక్స్ చెప్పడం కానీ వాటి యాక్సెసరీస్ కోసం మనం చింతిస్తూ కూర్చుంటామంట. ఆల్రెడీ దేవుడు నీకు మెయిన్ వస్తువులు ఇచ్చాడు కదా, ఆ మెయిన్ వస్తువుల కోసం ప్రాణం అనేది మెయిన్ వస్తువు, దేహం అనేది మెయిన్ వస్తువు, ఆ ప్రాణాన్ని నిలబెట్టుకునే ఆహారం ఇవ్వడా, ఆ దేహాన్ని కప్పుకునే వస్త్రం ఇవ్వడా అని పోషించే దేవుడు. పక్షుల్నే పోషిస్తున్నాడే, లక్షలాది పక్షుల్ని ఉచితంగా పోషిస్తున్నాడే, ఆ విత్తవు కోయవు ఆ గొడవసులో కూర్చుకోవు అంటున్నాడు. అవును, వాటికంటే మనం ఎంత శ్రేష్ఠులు, మనల్ని కూడా పోషిస్తాడు. సింహపు పిల్లల పోషణ మనకు ఉంది, అలా ఈ పక్షిరాజు పిల్లల శిక్షణ మనకుంది, చివరిగా కోడి పిల్లల సంరక్షణ. మత్తయి సువార్త 23:37-39 చదువుతున్నాను, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వాని రాళ్లతో కొట్టుచూ ఉండునానా, కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగో చేర్చుకును, అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకుని వాళ్ళని ఉంటేని కానీ మీరు వల్లకపోతురి. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది, ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చి వాడు స్తుతింపబడినగాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడాలని మీతో చెప్తున్నాను. దీని కాంటెక్స్ట్ అయితే వేరే, మరి ఇస్రాయేలీ ప్రజల కఠినత్వం బట్టి దేవుడు వారిని శపిస్తూ ఒక విధంగా ఆ శాపపు మాటలు ఇలాంటివి, అంటే అసలు యాక్చువల్గా దీవించాడు, ఆ దీవెన వాడు అనుభవించలేకపోయారు, కనుక ఒక శాపవచనాన్ని పలుకుతున్నాడు. ఏంటి ఆ శాపం వచ్చిన అంటే, ఇక మీరు నన్ను చూడరు, అదే పెద్ద శాపం. దేవుణ్ణి చూడకపోవడమే మనకు శాపం, దేవుణ్ణి చూడగలడమే దీవెన. ఏమంటున్నాడు, కోడి తన పిల్లలను రెక్కల కిందకు ఎలాగో చేర్చుకును, అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకునే వాళ్ళని ఉంటేని. కోడి పిల్లలకు ఆ కోడి రెక్కలే సంరక్షణ. కోడి పిల్లలు
ఆ తల్లితో పాటు మేస్తూ ఉంటాయి, కిందన ఏవో చిన్న చిన్న పురుగులు అవి ఏరుకుంటుంటే అంతలో ఒక గద్ద రావడం చూసినప్పుడు కోడి, తల్లి కోడి పిల్లలకు ఒక చిన్న సిగ్నల్ ఇస్తుంది అన్నమాట, ఒక రకమైన సౌండ్ చేస్తుంది. వెంటనే ఆ పిల్లలన్నీ పరిగెత్తుకొని ఆ తల్లి రెక్కల కింద వస్తారు. ఆ తల్లి కూడా రెక్కలు అలా బాగా చాపుకొని ఉంటుంది అన్నమాట. అలా చాపుకునేటప్పుడు ఆ పిల్లలన్నీ రెక్కల కింద వస్తాయి. గద్ద అటువంటి తిరిగి పారిపో వెళ్ళిపోతుంది తప్ప ఆ రెక్కల కింద ఉన్న ఒక్క పిల్లను కూడా ఎత్తుకొని పోలేదు. ఒకసారి నేను చూశాను, ఒక పిల్లను తన్నుకొని పోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ కోడి, అంత పెద్ద కోడి కూడా ఆకాశంలో అంత ఎత్తు పైకి ఎగిరి ఆ గద్దను వెంటనే వెంట పెట్టడం చూస్తాను. అసలు యాక్చువల్గా కోళ్ళు ఎగరవు, ఎగరలేవు, కానీ పిల్లల్ని కాపాడుకోవడానికి రెక్కల కష్టమంతా ఉపయోగించి ఒక చాలా పైకి ఎగరడం నేను చూశాను. అంటే తన చేతకాని పని కూడా చేయడానికి ప్రయత్నం చేసింది కోడి. అంటే ఏంటి, ఆ కోడి తన పిల్లలకు సంరక్షణ ఇస్తుంది. దేవుడు అంతకంటే అద్భుతమైన సంరక్షణ ఇస్తాడు. యోగు గ్రంథం 10:11-12 వచనాలలో ఉంది, ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టేతివి కదా, చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి, ఎముకలతోను నరములతోను నీవు నన్ను సంధించితివి, జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. చాలా మంచి మాటలు, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. దేవుని సంరక్షణలో మన ఆత్మ కాపాడబడుతుంది. అందుకనే ప్రభు అంటాడు, దేహాన్ని ఒక్కటిని చంపేసే వాళ్ళకి భయపడకండి, దేహమును ఆత్మను కూడా నరకంలో తోసే దేవుడికి భయపడండి. అవును, ఆత్మను సంరక్షించాలన్నా నరకంలోకి పంపించాలన్న దేవునికి శక్తి ఉంది. కనుక దేవుడు మనల్ని నరకానికి పంపించకుండా మనల్ని ఆత్మను సంరక్షించడానికి ఏం చేశాడంటే, మన పాపాలన్నీ ఆయన సిలువ మీద మోసుకొని ఆయన శరీరంలో వాటన్నిటికీ శిక్ష ఆయన అనుభవించి మన ఆత్మను నశించిపోయిన మన ఆత్మను వెతికి రక్షించి మనకు సంరక్షణ ఇస్తున్నాడు, మన ఆత్మకే సంరక్షిస్తున్నాడు. కనుక ఆత్మనే సంరక్షించిన దేవుడు మన దేహాన్ని, మన మనసును, సమస్తాన్ని సంరక్షిస్తాడు. కనుక కోడి పిల్లలు పొందే సంరక్షణ మనకు అనుగ్రహించబడుతుంది. మూడు మాటలు జ్ఞాపకం చేసుకోండి, శిక్షణ, పోషణ, సంరక్షణ. పక్షిరాజు పిల్లలు పొందే శిక్షణ, సింహపు పిల్లలు పొందే పోషణ, కోడి పిల్లలు పొందే సంరక్షణ మనకు యేసుక్రీస్తులో ఉన్నాయి. ఈ మూడు మీ జీవితంలో సమృద్ధిగా కలగాలని కోరుతున్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈరోజు విన్న వాక్యం బట్టి స్తుతిస్తున్నాను. వీళ్ళందరినీ కృపలో భద్రపరచు. ఈ మాటలు వారి హృదయంలో జ్ఞాపకం ఉంచుకొని మాటి మాటికి వాటిని తలపోసుకుంటూ నీ శిక్షణలో, నీ పోషణలో, నీ సంరక్షణలో వారు సాగిపోవడానికి కృప దయచేసి నీవే మహిమ పొందమని, వారిని వారి కుటుంబాలను నీ రెక్కల చాటును భద్రపరిచి ఏ తెగులు వారి గుణాలను సమీపించకుండా, మరణపు దూత వారి గుమ్మములో ప్రవేశించకుండా నీవే వారిని కాపాడి సంరక్షించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మగదాయిచ్చేము. మేడ అపరాధము చేసిన వారిని మేము క్షమించు ప్రకారం మా అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనలో తేకాకీడును తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు దేవుని వాక్యాన్ని ఆసక్తితో విన్న బిడ్డలందరికీ వారి కుటుంబాలకు తోడండి. వర్ధిల్ల చేయనుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కౌగుగక, ఆదిని నిప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నౌను ఆమే. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగునమే. అందరికీ వందనాలు. మరి కింద కామెంట్స్లో మీ ఫీడ్బ్యాక్ తెలియజేయండి, అలాగే వాట్సాప్లో కూడా మీ ఫీడ్బ్యాక్ తెలియజేయండి, మీ ప్రార్థన అవసరతలు కూడా చెప్పండి, పంపించండి. మీకోసం ప్రత్యేకం ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.
జీవజలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు జీవజలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు జీవజలములు జీవజలములు జీవజలములు